గిరిజన సోదరి సోదరులారా, మీరాల్గూడలో మార్చి 1 2 3 తేదీలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గోడ పత్రికను ఈ రకంగా జిల్లా కేంద్రంలో విడుదల చేయడం జరుగుతుంది. అసలు మా రాష్ట్ర మహాసభల యొక్క ఉద్దేశం గిరిజనులు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చించడానికి ఈ యొక్క మహాసభలు జరగబోతుంది. ఈ మహాసభలో దాదాపు 3 రోజుల పాటు జరిగే మహాసభలో గిరిజనుల యొక్క ప్రధాన సమస్యలు, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పోడు భూముల సమస్యలు ఉన్నాయి. ఈ పోడు భూముల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి తండాలో మౌలిక వసతులు కల్పించాలని రెవెన్యూ గ్రామ పంచాయతీగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేశారు. రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించాలని చెప్పేసి గిరిజనులకు గిరిజన బంధు వర్తింపు చేయాలని చెప్పేసి గిరిజనులకు నిరుపేదలకు ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇవ్వాలని బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి దాంతోపాటు ప్రతి మండలంలో ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక అంశాల మీద ఈ జిల్లా మహాసభలు రాష్ట్ర మహాసభలు జరుగుతాబోతున్నాయి. ఈ మహాసభలో అనేక రకాల తీర్మానాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు తీసుకుపోతున్నాం. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఈరోజు గిరిజనులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో 10% రిజర్వేషన్ రాష్ట్ర గవర్నమెంట్ ప్రతిపాదన పెట్టడం జరిగింది. దాన్ని జీవో విడుదల చేసింది కానీ పార్లమెంట్లో అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా చేయాలని చెప్పేసి ఎస్ఎస్సీ చట్టాన్ని కూడా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేగా ఈరోజు ఆహార భద్రత అనేటువంటిది ఉపాధి హామీ చట్టాన్ని కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని గిరిజన తండాలు ఉపాధి కల్పించేటట్లు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి ధనవంత వర్గాలకి ఆ రోజు జిఎస్టీ పేరుతో ఈరోజు వాళ్లను సడింపులు వాళ్ళు రద్దు చేయాలి. మరి ఏదైతే వాళ్లను ప్రోత్సహిస్తున్నారో పేదవాళ్లకు సబ్సిడీ అంటే కూడా ఈరోజు తీసేసి రైతులు ఉన్నవారికే రైతులు ఇచ్చే కేంద్రం అట్లా పూనుకుంటుంది. వాటిని కూడా ఈరోజు రద్దు చేయాలని చెప్పేసి ఆహార భద్రతను ప్రజల్లో అట్లా కల్పించాలని చెప్పేసి అనేక అంశాన్ని కూడా ఈరోజు గిరిజనులు ఎదుర్కొంటున్న రాష్ట్రంలో కానీ ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము చర్చించడానికి రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభలకు మళ్ళీ జిల్లాలో ఉన్నటువంటిది మన వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటిది అన్ని గ్రామాల నుంచి ఈరోజు మా రాష్ట్ర మహాసభలకు రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఈ అన్ని అంశాల యువకులు కూడా ఈ యొక్క గిరిజనులు ఎదుర్కొంటున్న పైన చేయాలని చెప్పేసి ఒక ప్రకటన. రెండోది ఈరోజు మరి బీసీ కులా